వెండితెర మీద హీరో హీరోయిన్లుగా నటించే వాళ్ళ చాలా మంది హీరోయిన్లు వేరొక హీరోయిన్లతో దగ్గర పోలికల్లో కనిపించి మనల్ని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఆ హీరోయిన్ చూస్తూ ఉంటే అచ్చు ఇంకో హీరోయిన్ మాదిరిగానే ఉంది అని అనుకున్న సందర్భాలు ఎన్నో. ఇదిలా ఉంటే తనదైన సహజ సిద్ధమైన నటనతో స్టార్ హీరోయిన్గా కొన్ని దశాబ్దాల పాటు స్టార్ హీరోల సరసన నటించి నటనలో అరనాటి మహానటి సావిత్రి గారిని మైమరిచేలా చేసింది అంటూ అందరి చేత గుర్తింపు సంపాదించుకున్న, అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన గొప్ప హీరోయిన్ సౌందర్య గారు. ఈ మధ్య కాలంలో అచ్చు సౌందర్య గారిలా అనే కనిపిస్తూ సౌందర్య గారే మళ్ళీ పుట్టారా అనిపిస్తున్న ఈ అమ్మాయి ఫోటో నెట్టింట్లో తెగ సెన్సేషన్ని క్రియేట్ చేస్తుంది. అంతేకాదు సౌందర్యలా కనిపిస్తున్న ఈ అమ్మాయి సోషల్ మీడియాలోనే ఓ స్టార్ సెలబ్రిటీగా మారిపోయింది. మరి ఇంతకీ ఈ అమ్మాయి ఎవరో, ఈ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటో, సౌందర్య గారికి ఈ అమ్మాయికి ఉన్న సంబంధం ఏంటో తెలిస్తే మనందరం నోరెళ్ళ పెట్టవలసిందే. మరి ఆ విషయంలోకి వెళ్తే కనిపిస్తున్న ఈ అమ్మాయి పేరు చిత్ర. మలేషియాలోని ఓ తమిళ కుటుంబానికి చెందిన ఈ అమ్మాయి. ఓ వయసు వచ్చేసరికి చుట్టుపక్కల వాళ్ళు సన్నిహితులు అందరూ చూడటానికి అచ్చు సౌందర్యలా కనిపిస్తున్నావు అంటూ జూనియర్ సౌందర్య అని పిలుస్తూ ఉండేవాళ్ళట. అదే సమయంలోనే టిక్టాక్ యాప్ అందుబాటులో ఉండడంతో సౌందర్య గారు నటించిన సినిమాలోని పాటలు డైలాగ్స్ని ఉన్నది ఉన్నట్టుగా అవే ఎక్స్ప్రెషన్స్లో అచ్చు సౌందర్య గారిలానే కనిపిస్తూ టిక్టాక్లో ఈమె చేసిన వీడియోలు పెద్ద సెన్సేషన్నే క్రియేట్ చేశాయి. అలా టిక్టాక్స్ సెలబ్రిటీగా మారిపోయింది చిత్ర. ఇక టిక్టాక్ బ్యాన్ చేసిన తర్వాత తన సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారాను, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా సౌందర్య గారు నటించిన సినిమాల్లోని డైలాగ్స్ని ఉన్నది ఉన్నట్లుగా అదే ఎక్స్ప్రెషన్స్తో అదే మేకప్లో కనిపిస్తూ సోషల్ మీడియాని ఒక ఊపు ఊపిస్తోంది. మరి అలాంటి చిత్ర కేవలం ఓ సోషల్ మీడియా సెలబ్రిటీ మాత్రమే కాదండి, మలేషియాకు చెందిన ఓ యంగ్ యాక్ట్రెస్ కూడా. నటన మీద ఉన్న ఇంట్రెస్ట్తో ఈ అమ్మాయి మలేషియాలో పలు షార్ట్ ఫిలిమ్స్లోనూ వెబ్ సిరీస్లోనూ నటించిందట. యాక్టింగ్లో తనకి ఇన్స్పిరేషన్ సౌందర్య గారే అని, సౌందర్య గారిలా కనిపిస్తూ జూనియర్ సౌందర్య అని పిలిపించుకోవడం నిజంగా నా అదృష్టం. ఓ స్టార్ యాక్ట్రెస్గా ఆవిడ మాదిరిగా మంచి గుర్తింపు సంపాదించుకోవాలన్నదే తన కోరిక అంటూ ఆ అమ్మాయి వెల్లడి చేసింది. మరి మొత్తానికి అచ్చు సౌందర్య గారిలా కనిపిస్తూ సౌందర్య మళ్ళీ పుడితే ఎలా ఉంటుందో అంటూ అభిమానులందరికీ ఇంకొకసారి సౌందర్య గారిని కళ్ళెదుటే చూసినట్లుగా కనిపిస్తోంది ఈ అమ్మాయి. మొత్తానికి చిత్ర గురించి లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ సెన్సేషన్ని క్రియేట్ చేస్తోంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.